ఆంధ్రప్రదేశ్ లో హింసాత్మక రాజకీయాలు ఇది మొదలయ్యి చాలా కాలం అయ్యింది నిజంగా నాకు తెలుసు అయితే చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ తోటే దీంతోనే వచ్చారు అనే విషయం ప్రజలందరికీ తెలిసిందే కదా వెన్నుపోటుతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచే ఆయన యొక్క రాజకీయాలన్నిటిని స్టార్ట్ చేశారు దానిని క్రమక్రమంగా ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసుకోవాలా అని కార్యాచరణ దిశగా తీసుకొస్తున్నారు ఆ తీసుకొచ్చే దాంట్లోనే పరిణితి చెంది ఇప్పుడు ప్రత్యక్షంగా హింసాత్మక రాజకీయాల్లోకి దిగుతున్నారు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు దీనికి కారణం ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది ఆయనకి ఎందుకైంది ఆంధ్రప్రదేశ్ లో ఇదివరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ ఆయనకి కష్టం వస్తే ప్రజలందరికీ కష్టం వచ్చిందన్న రీతిలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే ఏదైనా అభివృద్ధి జరిగింది అని చెప్పంగానే నా వల్లే జరిగింది అని చెప్తాడు ఆయన హైటెక్ సిటీ నేనే కట్టా ఇంకోటి నేనే తీసుకొచ్చా కంప్యూటర్స్ నేనే తీసుకొచ్చా అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయ పరిణితి క్రమంలోనే ఇలా ఫ్రస్ట్రేషన్కి ఫీల్ అయ్యి ఏం చేయాలో తెలియని తరుణంలో ఇలాంటి వాటికి దిగుతున్నారు అన్న దాంట్లో అతిశయోక్తి అనేది ఏమాత్రం లేదండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టం లేకుండా సుపరిపాలన సాగిస్తున్న తరుణంలో దాన్ని ఎలా ఎదుర్కోవాలి అది ఎలా చెప్పాలి ఈయన చెప్పే మాటలు వినడానికి జనమే రావటం లేదు ఆయన కూడా ఆలోచిస్తున్నాడు మళ్ళీ ఈ సమయం తప్పితే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమవుతుందో భగవంతుడు ఉంచుతాడో ఏం చేస్తాడో తెలియని తరుణంలో ఇదే కరెక్ట్ అయిన సమయం కాబట్టి ఈ సమయంలో నేను ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ సీఎం కావాలనే ఉద్దేశంతో ఒక పక్క నుంచి తనయుణ్ణి పంపించాడు ఇంకొక పక్క నుంచి ఆయన దత్తపుత్రుని పంపించాడు ఇలా ఒక్కొక్కళ్ళని ప్రజల మీదకి బాణాల్లాగా వదులుతూ వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకొచ్చి తన వైపు తిప్పుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన తనయుడు లోకేష్ గారి పాదయాత్ర మరి అది ఏం పాదయాత్ర తెలీదు ఈ రోజు ఒక ప్లేస్లో ఉంటారు నెక్స్ట్ డే రోజుకి 35-40 కిలోమీటర్లు వెళ్ళిపోతారు మరి అది పాదయాత్ర చేస్తున్నారా ఇంకో యాత్ర చేస్తున్నారా అనేది ప్రజలు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మీటింగ్కి వచ్చిన జనాలే ఆయన్ని ప్రశ్నిస్తున్నారు మీరు ఎలా హామీలు ఇవ్వగలుగుతున్నారు మాకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు చేస్తామని చెప్పి మీరు ఎలా హామీలు ఇస్తున్నారు అంటే మీరు నెక్స్ట్ సీఎమ్మా లేకపోతే ఇంకొక మినిస్టరా మీకు ఏ హోదా వస్తుంది లేకపోతే నేను సీఎం అభ్యర్థిని అన్నట్టుగా మీరు చెప్తే ఎవరైనా నమ్ముతారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు నేను సీఎం అయిన తర్వాత మీ తనయుడు సీఎం అయిన తర్వాత మీ మనవడు సీఎం అయిన తర్వాత మీకు అవ్వాతాతలకి ఇది చేస్తాను అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైన ప్రత్యక్ష హామీ మీరు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి ఆయన సభకు వచ్చినటువంటి మహిళలే అడుగుతుంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి లోకేష్ గారు ఇంకొక పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆత్మ బలిదానాలకు సిద్ధం కండి అని చెప్పి ప్రజలకు మెసేజ్ ఇచ్చి రేపటి నుంచి వారాహి యాత్ర చేస్తారంట ఎవరు ఆత్మలు ఎవరు బలి తీసుకుంటారండి నాయకులు కార్యకర్తలను బలి తీసుకుంటారా నాయకులుగా ఉండాలి అని అనుకుంటే ప్రజల యొక్క మనసుల్లో చొరబడి ప్రజల యొక్క మనసును గెలుచుకోవాలి కానీ ప్రజలను బలిదానాలకు సిద్ధం కామని చెప్పేటటువంటి నాయకులు వస్తున్నారంటే మరి వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ప్రజలు అర్థం చేసుకోవాలి ఆయన మాటల్లో కూడా ఏంటో ఊగిపోతా మాట్లాడిపోతాడు అంత ఆవేశం ఏంటో కూడా అర్థం కాదు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అదేమంటే పార్టీకి డబ్బులు లేవు ఐ లేవు ఈ లేవు అని చెప్తారు ఇట్లాగా ఇలాంటి రాజకీయాలు అనేవి కూడా ఇప్పుడే మరీ బాగా బయటికి వచ్చి హింసాత్మక ధోరణిలో ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో రావడం అనేది ఏమాత్రం మంచి ఇది కాదండి ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళను కూడా ఇప్పుడు సామాన్యులు చిన్న తప్పు చేస్తే శిక్షలు అనేది అమలు జరపమని చెప్పి రాజ్యాంగం ప్రభుత్వం చట్టాలు ఇవన్నీ చెప్తా ఉన్నాయి వీళ్ళు కూడా సామాన్య ప్రజలు అయితే ఒకటి ఈ నాయకులు అయితే ఒకట చట్టం ఎవరికైనా ఒకటే నువ్వు తప్పు చేసావు అంటే తప్పు చేసావు అంతే నీకు శిక్ష పడవలసిందే ఏ సెక్షన్స్ ప్రకారం మరి చర్యలకు సహకరించే లేకపోతే ఉద్వేగపరిచే వారికి కూడా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి కాబట్టి అలాంటి కఠినమైనటువంటి శిక్షలు పడితేనన్న
వీటిల మీద వాళ్ళకి ఇలా హింసాత్మక ధోరణులు ప్రేరేపించే ఇది మానుకుంటారు అనేది కూడా ఉంది కాబట్టి అలాంటిది కూడా చేయాలని ఆలోచి ఆశిస్తున్నాను।